పేదలకు మంచి చేస్తుంటే చూడలేని కొందరు వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారని, మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఇలాంటి మంచి పనులు చేసిన చరిత్ర లేని పార్టీలు విమర్శిస్తున్నాయని, ఇలాంటి వారందరూ పేదలకు శత్రువులే అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. నూతన సంవత్సరం రోజున శనివారం గుంటూరు జిల్లా పత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ, అవ్వతాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అందులోని ప్రతి అంశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అవ్వతాతల పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరి సమక్షంలో పెన్షన్ మొత్తాన్ని 2250 రూపాయలకు పెంచుతూ సంతకం చేసి 2.5 ఏళ్ళు అవుతుందన్నారు. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఆ మొత్తాన్ని 2500 రూపాయలకు పెంచే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కులం, మతం, వర్గం చూడలేదు. ఆఖరుకు మనకు ఓటు వేసినా వేయకపోయినా సరే ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చాం. అర్హత ఉంటే చాలు, పెన్షన్ని వాళ్ళ గడప వద్దకే వచ్చేట్టు చేస్తున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సుచరిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకుమాల శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. చేస్తా ఉన్న ఖర్చు ఏకంగా నెలకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నామని సందర్భంగా సగర్వంగా మీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈ 1450 కోట్ల రూపాయలు ఇక మీదటి నుంచి 1570 కోట్ల రూపాయలకు పెంచుతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డల ఈ 31 నెలల పాలనలో ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా ఇలా పెన్షన్ల రూపంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ పేదవాడికి ఉన్న ఇబ్బందులు ఇంకా ఎక్కువ. ఆ పేదవాడికి ఇంకా తోడుగా ఉండాలి అని చెప్పి ఒక్క పెన్షన్ల కోసం మాత్రమే ఈ 31 నెలల కాలంలో అక్షరాల దాదాపుగా 40,000 చిల్లర కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.